అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనందరం కూడా ఉన్న కోవిడ్ లాంటి విపత్కరమైన సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టర్ సుధాకర్ లాంటి ఒక మంచి డాక్టర్ గుండెపోటుతో మరణించిన తర్వాత ఒక మానవతా దృక్పథంతో ఒక మంచితనంతో ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలన్న సంకల్పంతో అదే విషయంలో ఈరోజు నిన్న లోకేష్ బాబు గారు విశాఖపట్నం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన తర్వాత కొన్ని గులివింద గింజలు బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాను. నాకు అర్థం కాదు ఏంటంటే లోకేష్ బాబు గారు సుధాకర్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారిని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి భరోసా కల్పిస్తే మీకు వచ్చే నొప్పి ఏంటి? మీరెందుకంత ఉలిక్కి పడుతున్నారు? మీరు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు అంటే సుధాకర్ గారు చనిపోయిన సందర్భంలో చనిపోయిన విషయంలో మీ పాత్ర కూడా ఉందనే సంగతి ప్రజలకు తెలియ వస్తుందనా, వాళ్ళకి తెలుస్తుందనా? నాకు అర్థం కాదు, అందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారా? నిన్న కొంతమంది గులివింద గింజలు మాట్లాడుతున్నారు. ఎందుకు గులివింద గింజల గురించి మాట్లాడుతున్నారు అంటే గులివింద గింజకి తన కింద మచ్చ తెలియదండి, బయటికి మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ కిందన మచ్చ మర్చిపోయి బయటికి మాత్రం ఎక్కువగా మాట్లాడే మనుషుల గురించి మాట్లాడుతూ గులివింద గింజలని చెప్పి నేను ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు వాళ్ళు మాట్లాడితే ఏమంటారంటే లోకేష్ బాబు గారు అసలు ఎందుకు వచ్చారు, సుధాకర్ హత్య సుధాకర్ చనిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు. శవాల మీద రాజకీయాలు చేసుకుని శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించుకుని సీఎం పదవిలో కూర్చున్న వాళ్ళు ఎవరో ఈ రోజు మన రాష్ట్రానికే కాదు దేశం మొత్తం తెలుసు. కాబట్టి శవరాజకీయాల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు, శవరాజకీయాల గురించి ఇంకొకరి మీద ఆపాదించేటంత పరిస్థితి కూడా మీకు ఎవరికి లేదు. అది పక్కన పెడితే డాక్టర్ సుధాకర్ ఆ పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏ ఆ సంఘటనలు ఏం జరిగినాయి అన్నది ఆ రోజు ఎందుకు నిన్న ప్రెస్ మీట్ లో వాళ్ళు బహిరంగంగా చర్చించలేకపోయారు, బహిరంగంగా చెప్పలేకపోయారు? ఏప్రిల్ సెవెంత్ ని డాక్టర్ సుధాకర్ అతను ఒక ఎనస్థెసిస్ట్ ఒక మత్తు మంది ఇచ్చే డాక్టర్, ఆపరేషన్స్ జరిగేటప్పుడు మత్తు ఇచ్చే డాక్టర్. ఆయన ఏప్రిల్ 7వ తారీఖు వరకు కాన్షియస్ గా ఉన్నారు, ఆయన విధుల్లో ఉన్నారు. ఆఖరికి ఆయన ఈ కోవిడ్ విషయంలో ఒక ఫ్రస్ట్రేషన్ కి గురయ్యి మాస్కులు లేవు, మాస్కులు కూడా లేకుండా మేము ఎలా పనిచేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు అతన్ని ఏప్రిల్ 8వ తారీఖున సస్పెండ్ చేశారు లాస్ట్ ఇయర్. ఆ లాస్ట్ అంటే నేను ఎందుకు అనస్థేషిస్తాను అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే ఒక ఏ డాక్టర్ ఎలా అంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఫిజికల్ గా మెంటల్ గా స్టేబుల్ గా ఉంటేనే వైద్యం చేయగలం. అందులోని మత్తు ఇచ్చే డాక్టర్ ఎలా ఉంటారంటే ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్టేబుల్ గా ఉండాలి, అతను చాలా కాన్షియస్ గా ఉండాలి. అటువంటి సందర్భంలోనే ఆపరేషన్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కి ఎంత మత్తు మంది ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అంత కాన్షియస్ గా మెంటల్ గా స్టేబుల్ గా ఉన్న వ్యక్తి కేవలం కొంచెం డిప్రెషన్ కి లోనయ్యి మాస్క్ ఇవ్వలేదు, రేపొద్దున మా ప్రాణాలు పోతే మా పరిస్థితి ఏంటి, మా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒకే ఒక కాన్సెప్ట్ లో సీఎం గారి విషయంలో మాట్లాడితే సీఎం గారి దురుద్దేశపూర్వకంగా ఎవరు మాట్లాడలే, అక్కడ క్లియర్ గానే మాట్లాడారు. అక్కడ మాట్లాడితే దానికి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా ఆ సుధాకర్ గారికి, డాక్టర్ సుధాకర్ గారికి అంటే ఒక అంబులెన్స్ లో మీరు ఒక సస్పెన్షన్ ఆర్డర్ పంపించారు. ఆ టైంలో అతను కూడా చాలా బాధపడ్డారు, తర్వాత ఆ ఫ్యామిలీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకనొక సందర్భంలో ఆయన రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు ఆపి సుమ అతన్ని బట్టలిప్పి వెనక్కి చేతులు విరిచి ఒక నక్సలైట్ నో ఒక మావోయిస్ట్ నో ఒక హత్యారులు చేసేవాడినో కొట్టినట్టుగా కొట్టి రెడీ రోడ్డు మీద కాలుతో తన్ని బూటి కాలుతో తన్ని ఆ రకంగా అతన్ని హింసించి అతనికి ఒక రకం చెప్పాలంటే పిచ్చోడు కింద ముద్ర వేయటానికి ఎంత ప్రయత్నం చేశారంటే మనందరికీ తెలుసు. మనకే కాదండి, ప్రపంచంలో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఆ విషయం వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది, లోకల్ అన్ని మీడియాస్ కూడా కవర్ చేసిన ఒక సాక్షి వాళ్ళు తప్ప. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఒక దళితుడు అయిన డాక్టర్ రోడ్డు మీద అంత హింసించబడతా ఉంటే ఆ రోజు మేము స్పందించి వెంటనే హైకోర్టు సీజేకి లెటర్ రిజిస్ట్రార్కి లెటర్ రాసాం. ఆ లెటర్ ని బేస్ చేసుకొని సుమోటో కింద కేసు బుక్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు కూడా ఫస్ట్ నివేదికలో ఇతను వేధింపబడ్డాడు పోలీసులతోనని చెప్పి అంత క్లియర్ గా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 27 ఐ థింక్ ఆ రోజు జడ్జిమెంట్ రావాల్సిన ఇష్యూలో జడ్జిమెంట్ రాకపోవటం, ఈ 1 ఇయర్ బట్టి ఆయన పడ మానసిక వేదన ఆ కుటుంబ సభ్యులకి
తల్లికి ఆ భార్యకి వాళ్ళ పిల్లలకే తెలుసు. 40% జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఎటువంటి వెనకాతలు ఆర్థికంగా ఎటువంటి స్టెబిలిటీ అంటే ఏదో 1,000 కోట్లు ఆస్తేమీ లేదు సుధాకర్ గారు ఆ ఉద్యోగం మీద బతికే అతని అటువంటి పరిస్థితుల్లో జీతం రాక ఇంకా సస్పెన్షన్ రివోక్ అవ్వక అప్పటికీ కూడా మానసికంగా ఒత్తిడి అందరూ కూడా తీసుకొస్తూ ఆఖరికి అతను హాస్పిటల్లో పిచ్చోడిని చేసి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వారు పైర్వీలు చేయడం నిజం కాదా? నీకు ఇలా చేస్తాం అలా చేస్తాం కేసు విత్ డ్రా చేసుకో అని చెప్పి వీళ్ళు మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలు అతనితో మాట్లాడేది నిజం కాదా? ఇంత ప్రెజర్ లో కూడా స్టేబుల్ గా నుంచొని ఆయన ఈ రోజు వరకు పోరాటం చేస్తూ అతని భార్యా బిడ్డల్ని పెంచుకోవటంలోని వాళ్ళ భార్యా బిడ్డల్ని సాకడంలో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ఏంటో తెలియదు కానీ మానసికంగా కుంగిపోవడం వలన మాత్రమే హార్ట్అటాక్ వచ్చి ఆయన చనిపోయారన్న విషయం రోజు నువ్వు నేను చెప్పట్లే, కన్న తల్లి చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి ఆవేదన ఒకసారి చూడండి. కన్న తల్లి నా కొడుకుని ప్రభుత్వమే హత్య చేసింది, నా కొడుకుని పలానా ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే అది నెక్స్ట్ పెందుర్తి ఎమ్మెల్యే వాళ్ళిద్దరు పేర్లు పెట్టి కూడా ఒక తల్లి బయటకు వచ్చి 70 సంవత్సరాల వయసులో వాళ్ళ కొడుకుకి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని బయటకు వచ్చి చెప్తా ఉంటే అవి ఎందుకు మీకు వినబడట్లేదు? మరి దీని రాజకీయ మేము దీన్ని ప్రభుత్వ హత్య అని అనవా, లేదంటే వైఎస్ఆర్సీపీ హత్య అనాలా, లేదంటే పోలీసులు హత్య అనాలా? మేము ఈ విషయంలో అంటే ఒక మనిషిని మానసికంగా కుంగదీసి అతని చావుకు కారణం అవ్వటం కూడా ఒక రకంగా హత్య అది. ఆ విషయం మర్చిపోయి ఈ రోజు శవరాజకీయాలు చేస్తున్నారు, ఆ రాజకీయాలు చేస్తున్నారు, ఈ రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటే అసలు మీకు బుర్రపన్యాస్తుందా? అంటే ఎమ్మెల్యేలకు ఏ రకంగా అర్హత సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒకటి ఇంకొకటి, ఇదే సుధాకర్ గారు సస్పెన్షన్ ఏదో మాట్లాడారు. సుధాకర్ గారు దేవుడు అన్నారు జగన్మోహన్ రెడ్డిని, అది ఇది అని మాట్లాడారు. ఓకే, మీరు అన్నదే అనుకుందాం. ఆయనకున్న సిచ్యువేషన్ లో ఆయనకి ఏమి ఇంక చేత పరిస్థితి చేజారిపోయి ఆయనకున్న సందర్భంలో సరెండర్ అవుదాం అనుకుని ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని అన్నారే అనుకోండి. మరి ఆ రోజు, ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ దేవుడు కానీ ఈ తోక దేవుళ్ళు, ఎందుకంటే వెనక అతను మిగతా అంత భజన బృందం తోకదేవులు ఉన్నారు కదా, ఈ తోకదేవుళ్ళు కాని ఏ ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు? ఆ తల్లికి మేము అండగా ఉంటామని ఎందుకు నిలబడలేదు? అంటే అంత ఈజీగా ఎలా తీసుకోగలిగారు? పైగా మాట్లాడితే ఏం మాట్లాడతారా అంటే దళితుల గురించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడేదో మాట్లాడారు, నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు అప్పుడేదో మాట్లాడారు, అదేదో పాత చింతకాయ పచ్చళ్ళన్నీ బయటకు తీసుకొస్తారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అన్నారు, చింతమనేని ప్రభాకర్ గారు ఏ సందర్భంలో ఉన్నారు అనే సంగతి అందరికీ తెలుసు. అదే సందర్భంలో మీ తాలూకా ఇప్పుడున్న ఎమ్మెల్యే రోజా గారు కూడా ఒకనొక సందర్భంలో పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మేమే అశ్లీలం కాదు మా పక్కన వచ్చి కూర్చోవచ్చు అన్న మాట కూడా మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. కానీ ఒకటి ప్రజలు కూడా గ్రహించాల్సింది, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ దళితుడు హత్య గావింపబడలేదండి. మై డియర్ కొలీగ్స్, ఎవరు కూడా హత్య గావింపబడలేదు, ఎవరు చచ్చిపోలేదు. సందర్భానికి అనుగుణంగా ఆ సందర్భంలో ఏ సందర్భంలో అన్నారు మీకు అనవసరం. అన్న మాటను మాత్రం కటింగ్ పేస్ట్ చేస్తారు, ఇంకా మీకు నచ్చినట్టు మీ మీడియాలో వైరల్ చేసుకుంటారు. మీకు వెనక అసలు పేటిఎం బ్యాచ్ ఉంది కదా, ఆ పేటిఎం బ్యాచ్ తో వైరల్ చేయిస్తారు, అది మీ సంస్కృతి. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక దళితుడికి శిరోముండనం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని పోలీసు వాళ్ళు ఎవరైనా చంపేశారు? ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక సుధాకర్ లాంటి వ్యక్తిని ఎవరైనా పిచ్చోడిని చేశారా? దళితుడిని ఎవరిని పిచ్చోడిని చేశారా? ఈ విషయాలను ఎందుకు మాట్లాడలే? ఆ చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడు ఇలా మాట్లాడారు, చింతమనేని ప్రభాకర్ గారు ఇలా మాట్లాడారు. మరి ఎస్ నా నీకు నీకు నిజంగా తమ్ముంటే రాజమండ్రిలో వరప్రసాద్ శిరోముండని కేసు గురించి ఎందుకు మాట్లాడు? ఏ శిరోముండని చేసిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఎందుకు మాట్లాడలేదు? ఆడపిల్ల మీద నగాయించాలు జరుగుతున్నప్పుడు ఎందుకు నోరెప్పట్లేదు? శోకాలు దళిత నాయకులందరూ కూడా మంత్రి పదవులు తీసుకొని డిప్యూటీ సీఎం పదవులు తీసుకొని ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారే. అంబేద్కర్ గారు వారసత్వంతో వచ్చాము బయటికి, అంబేద్కర్ గారు తాలూకా విధి విధానాల్ని పునికి పుచ్చుకున్నాము, మేమే నిజమైన అంబేద్కర్ వారసులం అని చెప్పి బయటకు వచ్చి ఈరోజు ప్రజల ముందు డప్పు కొడుతున్నారే. మరి వాళ్ళందరూ ఈరోజు ఎందుకు నోరిప్పట్లేదు? కనీసం డాక్టర్ సుధాకర్ ఇష్యూ అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేమో అని ఒక్క చిన్న పదం కూడా మీ నోట్లోంచి రాలేదంటే సరే ఆలోచించుకోండి.
మన దళిత జాతికి కలంకం తీసుకొచ్చే విధంగా ఉన్నామా లేదంటే సపోర్టివ్గా ఉన్నామా అన్న సంగతి ఒక్కసారి ఆలోచించుకోవాలి.